కరీంనగర్ జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను ఆయన ఫ్యాన్స్ ఘనంగా నిర్వహించుకున్నారు. తమ అభిమాన నటుడు తారక్ పుట్టినరోజును పురస్కరించుకొని కరీంనగర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టారు. తొలుత కేకును కట్ చేసి అనంతరం రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేశారు. అనంతరం హౌసింగ్ బోర్డు కాలనీలోని వీర బ్రహ్మేంద్ర అనాథ వృద్ధాశ్రమంలో అన్నదానం కార్యక్రమాన్ని చేపట్టారు. జూనియర్ ఎన్టీఆర్ మరిన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలతో అటు అభిమానుల ఇటు ప్రేక్షకుల మనసులు గెలుచుకోవాలని ఆకాంక్షించారు. ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు తమ అభిమాన నటుడి పుట్టినరోజు పురస్కరించుకొని గత కొద్ది సంవత్సరాలుగా సామాజిక కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నామని, రాబోయే రోజుల్లో ఇలానే కొనసాగిస్తామన్నారు. ఎన్టీఆర్ గారి జన్మదిన సందర్భంగా గుమ్మడి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేసి మాకు బ్లడ్ ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే ప్రపంచంలో అన్ని దానాల కన్నా బ్లడ్ రక్తదానం ఒక్కటే అన్నిటికన్నా గొప్పది. ఎందుకంటే మనకు ఎవరికి మనం ఇస్తున్నామో తెలియకుండానే దానం చేసేది ఒక బ్లడ్ ఒకటే కాబట్టి ఇంత మంచి నిర్ణయం తీసుకున్న ఫ్యాన్స్ గుమ్మడి శ్రీనివాస్ గారు మరియు వాళ్ళ ఫ్యాన్స్ అందరికి కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇదే విధంగా ఎప్పటికీ కూడా ఇచ్చి ఇతరుల ప్రాణాలు కాపాడి ఎన్టీఆర్ గారి ఆదర్శాలను కూడా మీరు ముందుకు తీసుకెళ్లాలని చెప్పే సందర్భంగా నేను మనవి చేసుకుంటాను. ఈరోజు మా అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ గారి నలభై ఒకటవ జన్మదినం సందర్భంగా స్థానిక రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్లో రక్తదానం చేయడం జరిగింది, మరియు కేక్ కటింగ్ చేయడం జరిగింది. అలాగే వీర బ్రహ్మేంద్ర స్వామి రుద్రాశ్రమంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మా హీరో గారి బర్త్డే సందర్భంగా ప్రతి సంవత్సరం మేము ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నాము, ఇక ముందు కూడా చేస్తూనే ఉంటాము. రక్తదానం చేయడం అనేది మన వల్ల ఎవరికి ఒక ప్రాణం కాపాడిన వాళ్ళం అవుతామా కనుక అది మేము కంపల్సరీ ప్రతి సంవత్సరం పాటిస్తున్నాము, చేస్తున్నాము. ఈరోజు మా నందమూరి తారక రామూరి 41వ జన్మదినం సందర్భంగా మేము ఈ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకులో 15-20 మంది దాకా మేము రక్తదానం చేసినాము. మన వీరభమేంద్ర వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం కార్యక్రమం ఇచ్చాము. ఇది ఇప్పుడే కాకుండా ప్రతి సంవత్సరం అన్న బర్త్డే రోజు ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం.